ఇండోనేషియాలోని మౌంట్ లెవెటోబీ లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. ఫ్లోర్స్ దీవిలోని మౌంట్ లెవెటోబీ లకిలకిలో విస్ఫోటనాలు ఏర్పడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతిరోజు దాదాపు 2000 మీటర్ల ఎత్తున బూడిదను వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఈ విస్ఫోటనాలు డేంజర్ జోన్ను దాటిపోయాయని అధికారులు ప్రకటించారు. అగ్నిపర్వతం మందపాటి బూడిదను వెదజల్లుతుండటంతో ఆ వేడి బూడిద పడి సమీపంలోని పలు నివాసాలు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తీవ్రమైన మెరుపులతో భారీ వర్షం కురుస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. త్వరగా గ్రామాల్ని ఖాళీ చేయించి అక్కడి నిర్వాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఓల్కనాలజీ అండ్ జియాలజికల్ హజార్డ్ మిటిగేషన్ సెంటర్ ప్రతినిధి తెలిపారు. ఇండోనేషియా అంతటా వరుస అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలని డేంజర్ జోన్లుగా ప్రకటించామన్నారు. ఈ ఏడాది మేలో హల్మహేరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం చెందటంతో 60 మందికి పైగా మరణించారని సమీపంలోని 7 గ్రామాల్ని ఖాళీ చేయించామని తెలిపారు.